చెప్పండి సార్, ఏంటి పరిస్థితి? సార్ ఇప్పుడు ఈ పరిస్థితి అనేది వైఎస్ఆర్ అంటే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఎందుకో గాని చట్టాలు నిబంధనలు లేకపోతే కోట్లకు సంబంధించి కొన్ని తప్పటడుగులు వేస్తున్నారు. అటువంటి తప్పటడుగులు ఇదొకటి. తప్పటడుగులు సార్, తప్పటడుగులు కాదు కృష్ణ రాజు గారు, అవి తప్పటడుగులు, తప్పటడుగులు కాదు ఇవి. అంటే తప్పు అంటే తెలిసి చేసేదండి, తప్పటడుగు అంటే ఏంటంటే పొరపాటు కూడా, అంటే అవగాహన లేకపోవటం, ఎవరైనా సరిగ్గా వారికి సలహాలు ఇవ్వకపోవటం, అటువంటి కారణాలు. అంటే నాకు నా అభిప్రాయం ఏంటంటే ఏ ప్రభుత్వం ఏ వ్యక్తి కూడా జనాలకు తెలిసి తప్పు చేయరండి. అదే ఇదేంటంటే ఈ రోజున ఈ కేసు సంబంధించి, ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కి సంబంధించి జరిగిన చిన్న లోపం ఏంటంటే, మన ఎలక్ట్రిసిటీ బిల్లు దాంట్లో ఒక నిబంధన ఏంటంటే, ఈ ఎవరు మనకి బిడ్లు ఇచ్చి పవర్ జనరేట్ చేస్తారో ఆ యజమానులకు, అట్లాగే ఈ పీపీఐ కుదుర్చుకున్న ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వ అనుబంధంగా ఉండే సంస్థలు కుదుర్చుకుంటారో, వారి మధ్యన ఏదైనా వివాదం వస్తే దానిని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ వారు మాత్రమే పరిష్కరించాలని చెప్పి కేంద్ర చట్టంలో ఉందండి. అవును, అది చాలా సింపుల్. అది పెద్ద కష్టం, అది పెద్ద కష్టం నష్టం కలిగించే అంశం కూడా కాదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలుసో తెలియకో చేసిన తప్పు ఏంటంటే, అవును, దానిని పక్కన పెట్టి ఏం చేశారంటే, మేము ఏమన్నా వస్తే మేము రాష్ట్ర ప్రజలు మేమే దాన్ని పరిష్కరిస్తామని చెప్పి అట్లనే సూక్ష్మంగా చెప్పాలంటే, మన ఇద్దరికి మన ఇద్దరి మధ్య తగాదా వచ్చింది అనుకోండి, ఆ తగాదా నేను చెప్పినట్టు సరిపోతుంది, ఆ తగాదా మీద తీర్పు అనేటువంటిది నాది అని చెప్పి చట్టాన్ని మార్చారు, పరిష్కరించుకోవాలని చెప్పి చెప్పారు అక్కడ. ఇక్కడ ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పే కావచ్చు, కానీ దీనికి హైకోర్టులో, అక్కడ హైకోర్టు అనేది టోటల్ గా పీపీఏ రద్దు చేయటం అనేది కూడా భావ్యంగా అనిపించలేదు నాకైతే. ఎందుకంటే వారు స్పెసిఫిక్ గా ఈ లోపాన్ని ఎత్తి చూపి చట్టంలో ఇలా ఉంది, కేంద్ర చట్టంలో ఇలా ఉంది కాబట్టి మీరు దానిని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అని చెప్పి చెప్పి వాళ్ళు చేస్తారో తెలుసుకున్న తర్వాత దీనిని వాళ్ళు ఏదో ఒక నిర్ణయించడం సరిపోయింది. కానీ వాళ్ళు టోటల్ గా అసలు పీపీఏ రద్దు చేయటం అనేది కూడా భావ్యంగా లేదండి. ఇది ఒకటే కూడా కాదు, ఇంకా అనేకమైన అంశాలు ఇందులో ఉన్నటువంటి, ఈ సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉన్నదో, కేంద్ర విద్యుత్ చట్టం 2003 ఏదైతే ఉందో, దాంట్లో ఉండేటువంటి నిబంధనలకు సంబంధించి అనేకమైన వాటికి విరుద్ధంగా ఇక్కడ రాష్ట్రంలో ఒప్పందం, అంటే అటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లో కానీ, అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో కానీ, ఇతరమైనటువంటి విషయాలలో కూడా చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. దాంతో ఇప్పుడు చెప్పండి చెప్పండి హైకోర్టు ఇక్కడ పీపీఏ మీరు కుదుర్చుకున్న పీపీఏ ఒప్పందాలు ప్రైసెస్ లోపం చెప్పలేదండి. సుమారు 3 రూపాయల 89 పైసలకి ఎంత, 3 రూపాయలు 2 రూపాయలు 45 పైసలు యూనిట్ కుదుర్చుకున్నారు. రేటు గురించి కామెంట్ చేయలేదు, తప్పట్లేదు అక్కడ రేటు గురించి కామెంట్ చేయలేదు. రేటు గురించి కామెంట్ లేదు. అవును, అంటే అక్కడ వరకు ఓకే, దానిని దా పాటిని అట్లా ఉంచి మీరు కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని ఆ క్లాజ్ ని మీరు ఇంప్లిమెంట్ చేయండి, చేస్తారు లేదని చెప్పి అని చేస్తే అసలు ఈ సమస్య వచ్చేది కాదండి. ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే, మన దీని కూడా ఒక నేపథ్యం చెప్తాను సార్ మీకు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు మనకి తెలిసినంత వరకు 150-160 పైగా కోర్టు నుంచి వీళ్ళకి ఎదురుదెబ్బలు తగిలింది. దీనికి ఏంటంటే, ఒక రకంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా, అయితే కోర్టులు ఎటువంటి న్యాయ ఎటువంటి తీర్పులు ఇచ్చినా, ఎటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పరస్పరం ఒకరిని ఒకరు నమ్మలేని స్థితిలో ఒక ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం అనేది అక్కడ ఈ రెండు విభాగాల మధ్యన, అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన న్యాయస్థానాలు, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కార్యనిర్వాహక శాఖ అంటే ప్రభుత్వం, ఈ రెండు మధ్యన పరస్పర అవిశ్వాసం కారణంతో ఒక ప్రచ్ఛన్న యుద్ధం లాగా మారింది. దాంట్లో ఫలితంగానే ఎందుకో వీళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా, అంటే ప్రభుత్వం కూడా లెక్క చేయట్లేదు, హైకోర్టు లెక్క చేయట్లేదు. కుదరదు కదా సార్, కాదు 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 ఇప్పుడు అది.